హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కీర్తికాస్ వరల్డ్. అండ్ నేను మీ ప్రశాంతి వచ్చేసాను ఈరోజు ఒక మంచి వీడియోతో అండి. నేనైతే యాక్చువల్గా హైదరాబాద్ వచ్చేసి ఇది సెకండ్ మంత్. అయితే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని మా ఆయన గారిని అడిగితే ఆయన నెహ్రూ జువాలజికల్ పార్క్కి తీసుకొచ్చారు. ఇక్కడైతే అన్నీ వైల్డ్ యానిమల్స్ అనేవి ఉన్నాయండి. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసి ఉండొచ్చు మేబీ, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే చూసారు కదా, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 80 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 45 రూపీస్ చెప్తున్నారు. అండ్ అంటే 3 to 10 ఇయర్స్ లోపు వాళ్ళకైతేను 45 రూపీస్ అన్నమాట. 3 కన్నా బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ, అండ్ 10 కన్నా ఎబో ఉన్న వాళ్ళకి అడల్ట్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రావడం ఎంట్రన్స్లోనే మనకి 2 వేస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద తాబేళ్ళు అయితే కనిపించాయి, టోటైస్. ఇవి వచ్చేసి ఒకదానికి 120 ఇయర్స్, అండ్ ఇంకొక దానికి వచ్చేసి 19 ఇయర్స్, 90 ఇయర్స్. అండ్ ఇవి ఈ జూ పార్క్ కట్టిన కాన్ నుండి ఉన్నాయంటండి ఇవి. అంటే దాదాపు ఈ జూ పార్క్ వచ్చేసి 1963లో ఎస్టాబ్లిష్ చేశారంట. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి వీటిని చూసింది నేను. ఇవి ఆఫ్రికా నుండి తీసుకొచ్చారంట. అండ్ వీటితో పాటు వీటి ముందు కూడా సేమ్ అలాగే ఉన్నాయి, బట్ వీటికన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం లైట్గా సైజ్ చిన్నగా ఉన్నాయి. ఒక దానికి 26 ఇయర్స్, అండ్ ఒక దానికి వచ్చేసి 25 ఇయర్స్. ఇది మన ప్రెసిడెంట్ గారికి గిఫ్ట్ ఇచ్చారనమాట. మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న వాటిని ఎంక్వైరీ చేసి వాటి పెంచే పద్ధతిని చూసి వాటిని ఇక్కడికి ఇచ్చారనమాట. మన నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్కి ఇచ్చారు వీటిని పెంచండి అని చెప్పి అలాగా. అండ్ ఈ జువాలజికల్ పార్క్లో దాదాపు యానిమల్స్ అన్నింటినీ అడాప్ట్ చేసుకోవచ్చు, అంటే దత్తత తీసుకోవచ్చు. ఈ మీకు ఎంతవరకు వీలుంటే ఒక 6 నెలల లేకపోతే 1 సంవత్సరమా 2 సంవత్సరాల అనేది, అండ్ ఇలాగా తీసుకోవచ్చు అనమాట. మన స్టేట్ బ్యాంక్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని యానిమల్స్ని దత్తత తీసుకున్నారు. అలాగే ప్రీవియస్ మన ఒక పుల్లిని అయితే మన ఉపాసన గారు కొనితలు ఉన్నారు కదా, వారు కూడా దత్తత తీసుకున్నారంట. అండ్ ఇలాగా అందరూ కావాల్సిన వాళ్ళు ఉంటే, అంటే వైల్డ్ యానిమల్స్ మన ఇంట్లో తీసుకొచ్చి పెంచుకోలేం కదా అందుకని చెప్పేసి వాటి ఉన్న దగ్గరనే ఉంచి వాటికి కావాల్సిన ఫుడ్ని అండ్ వాటి పెరుగుదలకు కావాల్సినటువంటి ఏదైనా సరే వాటిని అందజేయడం అన్నమాట. ఇలాగా దత్తత తీసుకోవాలన్నమాట అక్కడ. అండ్ అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఎలా ఉంటుంది అంటే ఒక అడవిలోకి వెళ్ళి చూసినట్లే ఉంటుంది. బట్ అవి మన మీద అటాక్ చేయకుండా ఏంటి అంటే జాలీలు లాగా పెట్టేశారు ఎక్కడికక్కడికి. అండ్ ఇక్కడ ఫాక్సులు ఉన్నాయి. ఇంకా మీకు చాలా కవర్ చేయలేకపోయానండి, అంటే చూస్తూ ఉండిపోయాను నేను. నాకు వాటిని చూస్తూ ఉంటే ఏదో బొమ్మలు కదిలినట్లే అనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తున్నానా అనిపిస్తుంది. అంత బాగా నచ్చింది నాకైతే, ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఇలాగా. ఇక్కడ ఉన్నాయి కొంగలు చూసారా, వీటిలో ఒక్కొక్క కొంగలో 2 కేజీలు చేపదాకు పడుతుంది, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. మీకు వీడియోలో చిన్న కనిపిస్తున్నాయి కానీ వాటి ముక్కి చాలా, దాదాపు ఒక 3.5 దాకా ఉందండి, అంత బాగున్నాయి. అండ్ నెమళ్ళు చూసారు కదా ఎంత ప్లెజెంట్గా మన ముందు కూర్చొని హాయిగా అలా చూస్తూ ఉన్నాయి, వరుస కూర్చున్నాయి అన్నమాట. నాకు చాలా క్యూట్గా ముద్దుగా అనిపించాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగలు ఉన్నాయి అక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం నేను అన్ని వైల్డ్ యానిమల్స్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ జిరాఫ్ అండి, ఇవి ఎక్స్చేంజ్ యానిమల్స్ కింద తీసుకున్నారంట. అక్కడ బోర్డ్ మీద రాసుండే ఎక్స్చేంజ్ యానిమల్స్ కింద తీసుకున్నారు అని చెప్పి 2 జిరాఫ్లు ఉన్నాయి. అండ్ విడివిడిగా ఉంచారు వాటిని. అండ్ ఇవి అయితే మ్యాక్సిమం ఒక్కొక్క దానికి 17 to 20 ఫీట్స్ వరకు ఎదుగుతాయంటండి. ఇవి 17 నుండి 20 అడుగుల వరకు పెరుగుతాయంట. వీటిని అయితే దగ్గర నుండి చూస్తే నాకు కదా అంత అట్లా అనిపించింది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులోకి వస్తాను. అండ్ దుప్పులు చూసారు కదా లాస్ట్లో పండుకొని ఉన్నాయి, అండ్ దగ్గర నుండి చూస్తే బాగా కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా కొంగలు అన్నమాట, ఒక్క అంటే ఒక్క జాలీలోనే చాలా రకాల కొంగలు ఉన్నాయి.
బాగున్నాయి, వాటి ముక్కులు కొంచెం పొడుగ్గా వచ్చి లాస్ట్లో వెడల్పు ఇవ్వడం, అలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బియర్, ఎలుగుబంటి అండి. అదైతే ఎలా ఎంత చక్కగా తింటుంది తెలుసా? అక్కడ ఒక ఆరెంజ్ ఇచ్చారు, ఎవరో ఆరెంజ్ వేశారనమాట. ఇంకొక ఎలుగుబంటి కూడా ఉంది, వరుసగా మూడు ఉండే, పెద్దది కొంచెం మీడియంది, ఇది కొంచెం చిన్నది అనమాట. పెద్దది అసలు ఆ గుహలో నుంచి బయటికి రాలే, తలకే ఒకటే కనిపించింది, వీడియో కూడా క్లారిటీ రాకుండే. ఇంకొక మీడియంది వచ్చేసి దానికి ఫుడ్ అప్పుడే పెట్టారు, అది అవతలకి తిరిగి చూస్తుంది. ఇది ఒక్కటే మంచిగా మనకెళ్ళి ఉంది, చాలా చిన్నగా, దానికి ఎవరో స్నానం చేపించినట్టు నున్నగా ఉందండి దాని అయితే, అందుకే తీసేసాను. అండ్ నెక్స్ట్ అక్కడ మేము చూపించాను కదా క్యాట్ ఫిషెస్, ఒక్కొక్కటి 5 కేజెస్ వరకు ఉంది. ఇట్లా మధ్య మధ్యలో కొంచెం అలల్లాగా, అంటే అడవి వాతావరణం క్రియేట్ చేయడానికి చాలా బాగా అయితే చూపించారు. అండ్ అక్కడ మీరు చూశారు కదా ఇమూబర్డ్స్, వాటిని ఏమంటారు, ఇమూబర్డ్సే కదా, ఆస్ట్రిచ్, దాన్ని తెలుగులో ఏదో అంటారు, ఆస్ట్రిచ్ బర్డ్స్ అనమాట అవి. అవి కూడా సూపర్గా ఉన్నాయి, ఎంతంత హైట్ ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ రైనోసర్ ఉంది, రైనోసర్ చూసారు కదా, దానికైతే దుప్పటితో అడిగినట్టే అనిపిస్తుంది దాని స్కిన్ అంతాను, అలాగే అనుకుంటున్నాను నేను మా వారైతేను. దానికి ఏంటి దుప్పట్లు కప్పారని నేను అడిగితే ఆయన నవ్వుతూ ఉన్నారు, దాని స్కిన్ ఎలా ఉంటుంది ప్రొడక్ట్ చేసుకోవడానికి దాని లోపల బాడీనంతా అని చెప్పేసి. అండ్ మా పాప అయితే ఆ రైనోసార్ని చూస్తూ అలా ఉండిపోయింది. మేము వెళ్ళినప్పుడు లక్కీలీ ఒక రైనోసార్ అయితే వాటర్లో ఉండే, ఇంకొక రైనోసార్ వచ్చేసి బయట చూస్తూ ఉందని బయట తిరిగిందనమాట, అప్పుడే వాటర్లో నుంచి బయటకు వచ్చింది. అది దాని గొంతు చూడండి, అసలు నిజంగా వీడియోలో ఇంత చిన్న కనిపిస్తుంది బట్ అది ఎంత పెద్దగా ఉంది తెలుసా, దాదాపు నా బిడ్డ నించవచ్చు దాని గొంతులో, అంత ఉంది, అంత హైట్ వస్తుంది దాని గొంతు. అండ్ దాని బాడీ కూడా చాలా హెవీగా ఉంది, హిపోపటమస్ కదా. ఇది చాలా నచ్చింది నాకైతే, ఇదైతే మస్తు ఉంది. దీని వీడియోస్ ఒక 3 వరకు ఉండే, కానీ ఒకటే అప్లోడ్ చేసా, లెంత్ ఎక్కువ అవుతుందని. అండ్ చిరుత పులులు, లిటరలీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు ఎంత బాగా అనిపించిందంటే అది అలా చూస్తుంది ఫొటోస్ చూసుకుంటూ, ఒకటి చూడండి ఎంత చక్కగా పండుకొని ఫొటోస్కి ఫొటోస్ పోజ్ ఇస్తుందో, నేను అస్సలు నమ్మలేదు వాటిని దగ్గర నుండి చూస్తున్నానంటే, ఏదో బొమ్మ అలా ఇలా కదులుతున్నట్టే అనిపించింది నాకైతేను. నాకైతే బాగా నచ్చింది, నిజంగా చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము వెళ్ళింది సండే, చాలా రష్ ఉంది, కానీ ఆ టికెట్లు తీసుకునేంతవరకే రష్ కనిపించింది, మిగిలిన అంతా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. అండ్ మెయిన్లీ అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్న పిల్లలకి అది ఇది అని చూపిస్తూ ఉంటాం కదా, ఇలా నేరుగా చూపిస్తే వాళ్ళకి అలాగ బ్రెయిన్లో అట్లా స్టఫ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.